కరివేపాకండి, మూడు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అండి, మూడు మీడియం సైజు టమాటో అనేది తీసుకున్నానండి. కొబ్బరి చిక్కుడు అనేది కట్ చేసుకొని వాటర్లో అయితే నేను ఉంచానండి. ఇవన్నీ శుభ్రంగా అయితే కడుక్కి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకున్నాం కదండి, హీట్ ప్యాన్ అనేది పెట్టేసుకున్నాం కదండి కడాయిది. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ అనేది వేసుకున్నాం కదండి, ఇది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ అనేది వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి, పచ్చిమిర్చి కూడా అండి. సరే అయితే కలుపుకుందామండి. ప్లేట్ అనేది కలుపుకున్నామండి. మనం ప్లేట్ తీసి చూద్దామండి. ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఇప్పుడు మనం దీనిలో చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి, తగినంత సాల్ట్ అండి. ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు కదండి, అందు గురించి కొంచెం సింపుల్గా అయితే చెప్తున్నానండి. నేను ఈ విధంగా అనేది అవుతుంది కదండి. ఇప్పుడు మనం దీనిలో బొబ్బరి చుక్కలు అండి వేస్తున్నానండి. వేసాం కదండి, ఒకసారి అయితే మనం కలుపుకోవాలండి. నేనైతే ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ అనేది పెట్టేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో అనేది ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఒకసారి అయితే మనం ప్లేట్ తీసి చూద్దామండి. ఒకసారి అయితే కలుపుకుందామండి. కారం అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేస్తున్నానండి. ఇదేమో సార్ కలపకుండా ప్లేట్ అనేది పెడద్దామండి. మళ్ళీ మనం సిమ్లో అనేది పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తానండి. చూద్దామండి, అయితే మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అయితే కలుపుకుందామండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలండి, తర్వాత మీకు నేను చూపిస్తాను. ప్లేట్ అనేది తీసుకుందామండి. కర్రీ అనేది అయిపోయిందండి, బొబ్బరి చిక్కుడు టమాటా. ఒకసారి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.